నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ రీనా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శివాని పైనని గారు, ఫిజిషియన్ అండ్ అలాగే డయాబెటాలజిస్ట్. సో లాస్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారిని అడిగి మనం డయాబెటీస్ ఎన్ని రకాలు ఉంటుంది, దానికి తగిన జాగ్రత్తలు, డైట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొంతమంది వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ని మేడంని అడిగి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దారండి. హాయ్ మ్యామ్, నమస్కారం, బాగున్నారా? రైట్. ఇప్పుడున్న జనరేషన్లో పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా ఈ మధుమేహంతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా వీళ్ళు అడిగే మాట ఏంటంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి శరీరానికి అవసరమయ్యే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీరేం చెప్తారు? డైట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది అంటే బ్యాలెన్స్డ్ డైట్, అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా, కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అన్ని సమానంగా ఉండేటట్టు పెట్టుకొని తినాలి. రెండోది, ఏ టైంకి తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎన్నిసార్లు తింటున్నాము అనేది కూడా చాలా ముఖ్యం. అనవసరంగా దొరికింది కదా అని బయట ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం కరెక్ట్ కాదు, అది అందరికీ తెలిసిన విషయం. కొత్తగా మనం ప్రత్యేకమైన డైట్ ఏమీ అక్కర్లేదు, మనం ఇంట్లో దొరికేవి ఫ్రెష్గా చేసుకొని అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా చూసుకొని, ఇంకొంచెం అన్నము, అన్నం తినే వాళ్ళు అన్నం, చపాతి తినే వాళ్ళు చపాతి, కూర, పప్పు, నాన్ వెజ్ తింటే నాన్ వెజ్, ఇట్లాగా ఏదైనా సమానంగా అన్ని ఉండేటట్టు చూసుకోవాలి. ఈ జంక్ లో ఏముంటుంది, ఓన్లీ కార్బ్స్ అండ్ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. అందులో మనకి ఎటువంటి వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ రాదు. సో ఓన్లీ కార్బ్స్ అండ్ ఫ్యాట్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతారు. సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి కానివ్వండి, మైదా పిండితో చేసినవి కానివ్వండి, వీటన్నిటిలో క్యాలరీస్, కార్బ్స్, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల బరువు పెరగడం తప్ప వేరే ఒంటికి అవసరమయ్యే న్యూట్రియంట్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్ ఎట్లాంటివి ఉండవు. సో ఏదో కొత్త డైట్ అనేది ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఎప్పటి నుంచో వస్తున్న, మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ బయట జంక్ ఫుడ్ ఇదంతా మనకి ఈ మధ్య వచ్చింది. అవును, లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచే మనకు తెలుసు, ఈ పిజ్జాలైనా, బర్గర్లైనా, సమోసాలైనా, పానీపూరి అని. అంతకుముందు ఏదైనా మనం ఇంట్లో చేసుకొని తిన్నదే, అండ్ అది కూడా హోల్ గ్రెయిన్స్, అంటే రైస్ అంటే ముడి బియ్యమే తెలుసు మనకి, పాలిష్ రైస్, వైట్ రైస్ అనేది తెలియదు. అలాగే పప్పులు వాడుకున్నా కూడా పొట్టుతో వాడుకునేవాళ్ళు. సో ఇట్లాగా హోల్ గ్రెయిన్స్ వాడుకోవడం, ఫ్రూట్స్ తినడం, న్యాచురల్గా దొరికేవి ఎక్కడెక్కడ నుంచో వచ్చినాయి కాకుండా నాచురల్గా దొరికేవి, మనం ఇంట్లో చేసుకునేవి తింటే ఆరోగ్యంగా ఉంటుంది. రైట్.